నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజధాని నిర్మాణ పూర్ణ ప్రారంభ పనులకు సీఎం శంకుస్థాపన. కాంగ్రెస్ హయాంలోనే మూసి మురికి గుంపగా మారింది. కేటీఆర్ ఫైర్. ఎంబీవీ సత్యనారాయణ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు. బిల్లా రంగా వచ్చి బుల్డోజర్ ముందు పడుకోవాలి. రేవంత్ కౌంటర్. జీరో నుంచి సెంచరీ హీరోగా సర్ఫరాజ్. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో స్పెషల్ రికార్డ్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. సిఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 160 కోట్లతో 8 అంతస్తుల సిఆర్డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. ఆ పనుల మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయం నుంచే పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ చంద్రబాబు పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో G+7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మూసి మురికి కుంపగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాజాగా నాగోల్లోని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి మూసీ నది ఒక వరమని, ఆ వరాన్ని మురికి కుంపగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. భారత్లో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాదులో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసిందన్నారు. ఎస్టీపీతో 20 కోట్ల లీటర్ల నీరు శుద్ధి అవుతుందని తెలిపారు. హైదరాబాద్ కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులకే కొత్తగా రిబ్బన్లు కట్టి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాసెన్స్ బే కాలనీ, మధురవాడ ఆఫీసుల్లో తనిఖీలు సాగుతున్నాయి. అలాగే ఆడిటర్ వెంకటేశ్వరరావు, అనుచరుల ఇల్లు సహా మొత్తం 5 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలు, హయగ్రీవ భూముల వివాదంలో ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. హైడ్రా అనగానే కేటీఆర్, హరీష్ రావు భయపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పేదలు ఫార్మ్స్లు కట్టుకున్నారా? హైడ్రాను వద్దంటున్నది ఎవరు? బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్నారుగా, రండి. కేటీఆర్ వస్తాడా? హరీష్ రావు వస్తాడా? బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంతన్న తీసుకుంటాడు. బిల్లా రంగా వచ్చి దాని ముందు పడుకోవాలి. అన్ని లంగా నాటకాలు, దొంగ మాటలు అని ధ్వజమెత్తారు. తొలి ఇన్నింగ్స్లో 0, 2 ఇన్నింగ్స్లో సెంచరీ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యేక రికార్డును లిఖించాడు. అది కూడా 0 నుంచి సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 0కి అవుట్ అయ్యాడు. కానీ 2 ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్ట్ మ్యాచ్లో 0తో సెంచరీ చేసిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.